స్వాతంత్రం ఉంటది అలాగే వాళ్ళు స్వేచ్ఛగా విహరించేటువంటి ఒక అధికారం కూడా ఉంటది హక్కు కూడా ఉంటది మరి ఆ విధంగానే ఆయన జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం పోతున్నాడు పోయాడు అది ఇప్పటికప్పుడు పోయింది కాదు కదా ముందు నుంచి ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉండేదే మరి ఆ ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కి ఆయన వెళ్ళేటప్పుడు అదే రోజు కావాలని అక్కడ గర్జన సభను ర్యాలీని బిల్లు పెట్టడం ఇది ఒక నిజంగా చెప్పాలంటే వైసీపీ పడినటువంటి ఒక కుక్క దాని తర్వాత కనీసం ఆయన వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడే కాకుండా ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీ అలాంటి వ్యక్తి వచ్చేటప్పుడు కొంచెం హారబుల్ గానే ఉంటది ప్రజల మధ్య కాబట్టి అట్లాంటప్పుడు బందోబస్తు సరైనటువంటి ఒక బందోబస్తుని ఓకే మనోహర్ నాయుడు గారు మనోహర్ నాయుడు గారు గత 5 రోజుల నుంచి ఆప్సోడ్ అయిపోయింది కానీ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మనం అప్డేట్ కు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ దాన్ని అంటే మనం కాలం ఉండదు ఎందుకంటే కొన్ని వందల డిబేట్లు అయినాయి విపరీతమైన ట్రోల్స్ అయినాయి అసలు బీభత్సంగా వైరల్ అయింది ఆ సందర్భం సో అది కాకుండా దీని మీద మనం ముందుకు వెళ్దాం నేను అదే వర్మ గారు ఏం చెప్తున్నారంటే ఇది పాయింట్ లింక్ ఇచ్చి చెప్తా ఉన్నా అంతే సో అక్కడ గతంలో కూడా చంద్రబాబు నాయుడు అదే పరిస్థితి చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ అదే పని చేశారు ఈ రోజు అమరావతి రైతులు పోతుంటే అదే పని చేస్తున్నారు అంటే నేను ఈ ప్రభుత్వము ఎంత నిరంకుశత్వంగా ప్రవర్తిస్తా ఉంది అనడానికి ఇది నేను చెప్పేది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైనే చూద్దాం ఆయన ఏమో ఇప్పుడు ఏమంటున్నాడంటే మూడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు లేకపోతే ఇంకేనా చేసుకోవచ్చు అని చెప్పేసి సంకేతం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు విలువ ఇస్తున్నారు అదే విధంగా ముఖ్యంగా మీ ఇంటిలో ఉన్నటువంటి మహిళలకు మీ అమ్మగారికి కావచ్చు చెల్లెల గారికి కావచ్చు వాళ్ళకి ఎంత మాత్రం మీరు విలువ ఇస్తున్నారు అదే విధంగా ఇప్పుడు మీ పాలనలతో ఈ రాష్ట్ర మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు మీరు ఏమాత్రం గౌరవం ఇచ్చున్నారు వారి పట్ల బాధ్యత వహిస్తా ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత విషయం ఆయన ఎక్కడ ఇల్లీగల్ గా అంటే ఒక భార్య ఉండంగానే ఇంకొక భార్యను పెళ్లి చేసుకోవడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కాదు ఇవి మనకు న్యాయ వ్యవస్థలోనే ఏముంది ఒక భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఏ కారణం చేతైనా వాళ్ళ మధ్య వచ్చి తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అలా ఆయన చేసుకోవడంలో ఆయన వ్యక్తిగతాన్ని కూడా విపరీతమైనటువంటి వ్యవస్థల ద్వారానికి తీసుకొచ్చి మాట్లాడటం తప్పు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్న మాట అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్లో ఇంకా ఒకటి ఏముందంటే ఈరోజు కులమతాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు దీని పైన జాగ్రత్తగా ఉండండి టీవీ మీడియాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ మీడియాలు చూడొద్దండి ఇవలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయడానికి వారి వారి యొక్క మంత్రులు వారి యొక్క మొత్తం కూటమింత ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏది కులమతాలను రెచ్చగొట్టడం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం